değil. మెంబర్స్ టోటల్ మనకు 3 మెంబర్స్ అరెస్ట్ చేశాము, శ్రీకాంత్, భాస్కర్ అండ్ మెట్టు శ్రీకాంత్ అని. వీళ్ళు ఫాల్స్ కీస్ పెట్టి ఈ ఒఫెన్సెస్ ఇక్కడ మనకి ఎక్కువ ఈ రాయదుర్గం, మాదాపూర్, కూకట్పల్లి, దెన్ హైదరాబాద్లోని మనకి బోరబండ అండ్ లంగర్ హౌస్లని ఈ ఒఫెన్సెస్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రీవియస్గా ఒక 15 కేసెస్లోని హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు ఇయర్ 2022లో. మరి ఇప్పుడు అబౌట్ 27 టూ వీలర్స్ని వీళ్ళు దొంగిలించారు. అంతేకాకుండా ఒక ఆటోను కూడా హైదరాబాద్ అండ్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో టోటల్ అబౌట్ 26 కేసెస్ వరకు ఇది ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఈ కేసు మనకి టూ వీలర్ ఒఫెన్సెస్ ఏవైతే చేశారో ఈ గ్యాంగ్ని పట్టుకోవడం మెయిన్ మనకి సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాలరాజు, అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి అండ్ మన డీసీపీ క్రైమ్స్ కల్మేష్ అందరూ కలిసి ఈ మంచి కేసు అయితే ఛేదించడం జరిగింది. అట్లానే ఎస్ఓటీకి సంబంధించిన అయితే 4 వీలర్ పరిధిలోని ఒక 2 ఇంటర్స్టేట్ ఆటోమొబైల్ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. టోటల్ ఒక 10 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. ఇందులోని 11 ఫోర్ వీలర్స్, 27 టూ వీలర్స్ అండ్ 1 ఆటో, అన్నీ కలిపి అబౌట్ 39 వెహికల్స్ వరకు సీజ్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఆల్ ఫ్రమ్ తెలంగాణ, ఢిల్లీ, హర్యానా అండ్ వికారాబాద్. వీళ్ళందరూ ఇప్పటి వరకు ఓ 35 క్రిమినల్ కేసెస్ వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ టోటల్ వర్త్ ఆఫ్ ది ప్రాపర్టీ దట్ వాజ్ సీజ్ వాజ్ అబౌట్ 3.5 crores. సో ఇందులో ఈ కేస్ వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ కేస్ మనకి ఎస్ఓటీ రాజన్ నగర్ మనకి ఈ కేసు చేయడం జరిగింది. ఈ కేసులో మనకి A3 అండ్ A4 మనకి సమీర్ అండ్ అసబుల్ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక క్రెటా వెహికల్ నడుపుతున్నప్పుడు ఆరామ్ గారి దగ్గర వెహికల్ చెక్కింగ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు డ్రైవర్స్. వీళ్ళ దగ్గర ఒక 7 వెహికల్స్ వరకు సీజ్ చేశాము. ఈ వెహికల్స్ A5, A6 అండ్ A7 ఆశీష్ అండ్ అక్షయ్ వీళ్ళకి అమ్మి తర్వాత అక్కడి నుంచి ఒక కె శ్రీనివాసరావు అనే ఒక కార్ డీలర్కి అమ్మే క్రమంలోనే ఒక 7 వెహికల్స్ సీజ్ చేశాము.